అర్జునుడిని చంపిన పుత్రుడు బభ్రువాహనుడు. మహాభారతంలోని కొన్ని కథలకు విస్తృతమైన ప్రచారం ఉంది. కొంతమంది వీరాది వీరులకు అనంతమైన ఆదరణ ఉంది, కానీ పరీక్షగా చూస్తే ఆ రంగస్థలం మీదకు కాలు మోగిన ప్రతి పాత్ర మంచి చెడు తమకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. అలాంటి ఒక పాత్రే బభ్రువాహనుడు. అర్జునుడు అరణ్యవాసం చేసే సమయంలో ఒకనాడు మణిపుర రాజ్యానికి చేరుకున్నాడు. ఇప్పటి మణిపూర్ రాష్ట్రమే ఆనాటి మణిపుర రాజ్యమని ఓ నమ్మకం. అయితే ఆ రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి చిత్రవాహనుడికి ఒక్కతే కుమార్తె, తనే చిత్రంగద. అర్జునుడు చిత్రంగదను చూసిన తొలిచూపుల్లోనే ప్రేమలో పడ్డాడు. పెద్దల అనుమతితో వివాహం చేసుకున్నాడు, కానీ ఆ వివాహానికి ఒక షరతును పెట్టాడు చిత్రవాహనుడు. అదేమిటంటే తనకు మగ సంతానం లేని కారణంగా తన కుమార్తె చిత్రంగదకు పుట్టబోయే మగబిడ్డ మణిపురి రాజ్యానికి రాజు కావాలని చిత్రవాహనుడి అభిలాష. అందుకోసం అర్జునుడు తన భార్య పిల్లలను తన వద్దనే విడిచిపెట్టి వెళ్లాలని చిత్రంగదుడి షరతు. ప్రేమవశాన ఉన్న అర్జునుడు ఆ షరతుకు ఒప్పుకోక తప్పలేదు. అయితే కొన్నాళ్లకు అర్జునుడు మరియు చిత్రంగదకు ఒక సంతానం కలిగింది. షరతు ప్రకారం అర్జునుడు వారి ఊరిని బదిలి తన దారిన దానహస్తినపురానికి ప్రయాణమయ్యాడు. ఇక బభ్రువాహనుడు పెరిగి పెద్దయి రాజ్య బాధ్యతలను చేపట్టాడు. ఇక పాండవులు మహాభారత సంగ్రామం తర్వాత హస్తినపురాన్ని చేజిక్కించుకున్నారు. రాజ్యాన్ని తిరిగి చేజిక్కించుకున్న పాండవులు తమ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు అశ్వమేధ యాగాన్ని తలపెట్టారు. పాండవులు విడిచే అశ్వాలను ఎవరైతే నిలువరించి యుద్ధానికి సిద్ధపడతారో వారితో యుద్ధం చేసి వారి పరాక్రమాన్ని చాటుకోవడమే ఈ యాగ లక్ష్యం. అలా పాండవులు వదిలిన అశ్వాలు ఒక్కొక్క రాజ్యాన్ని దాటుకుంటూ సాగుతున్నాయి, కానీ వాటిని నిలువరించే ధైర్యం ఎవరు చేయలేకపోతున్నారు. చేసినా కూడా అర్జునుని దాటికి శరణు కోరుతున్నారు. అలా సాగుతున్న అశ్వమేధ యాత్ర చివరకు మణిపురానికి చేరుకుంది. తన తండ్రి మణిపురానికి చేరుకున్నాడని విషయం తెలియగానే బభ్రువాహనుడు సాధారణంగా ఎదురు వచ్చి తండ్రికి అభివాదం చేసి నిల్చున్నాడు. కాని కొడుకు అభిమానాన్ని చేతగానితనంగా భావించి అర్జునుడు అసహించుకున్నాడు. తండ్రి ప్రవర్తనకు కారణం తెలియక విచారంలో మునిగిపోయాడు బభ్రువాహనుడు. అప్పుడే తన చెంతకు గూలోచి వస్తుంది. గులోచి అర్జునుడి మరో భార్య, అంటే బభ్రువాహనుడికి సవతి తల్లి అన్నమాట. ఆవిడ బభ్రువాహనుడితో, నాయనని తండ్రి ముందు శిరస్సు వచ్చినంత మాత్రాన ఆయన మనస్సు ప్రసన్నమవుతుందని ఎలా అనుకున్నావు? ఆయన వచ్చింది యాగ కార్యం మీద కదా, అందుకు నువ్వు ఒక వీరుని వలె ఎదురు వెళ్లాలే, కాని ఒక కుమారుడి వలె కాదు. అందుకు నువ్వు వెళ్లి క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించు, తండ్రి అని కూడా చూడకుండా యుద్ధం చేసి నీ పరాక్రమాన్ని నిరూపించుకో అని బభ్రువాహనుడితో గులోచి ఉపదేశించింది. గులోచి ఉపదేశాలతో తన కర్తవ్యాన్ని తెలుసుకున్న బభ్రువాహనుడు అస్త్రశాస్త్రాలను ధరించి సైన్య సమేతంగా అర్జునుడికి ఎదురు వెళ్లాడు. సైన్యంతో తనకు ఎదిరించడానికి వచ్చిన బభ్రువాహనుడిని చూసినంత వరకు అర్జునుడిలో పుత్రోత్సాహం కలుగలేదు. ఇరువురి మధ్య భీకర యుద్ధం మొదలయ్యింది. అయితే బభ్రువాహనుడు సామాన్యమైన వాడు కాదు. అతని తాత తల్లి అందరూ తనను పరమయోధుడిగానే మలిచారు. అలాంటి బభ్రువాహనుడి అస్త్రాల ధాటికి అర్జునుడు కూడా ఆశ్చర్యపోసాగాడు. చివరకు అర్జునుడు సంధించిన ఓ అస్త్రం బభ్రువాహనుడికి మూర్ఛపోయేలా చేసింది. కాని అదే సమయంలో బభ్రువాహనుడు వదిలిన ఓ బాణం అర్జునుడి ప్రాణాలనే హరించేసింది. మూర్ఛ స్థితిలో నుండి బయటకు వచ్చిన బభ్రువాహనుడు జరిగిన అనర్థాన్ని తెలుసుకొని కుమిలిపోసాగాడు. తనను యుద్ధం చేయడానికి ప్రోత్సహించినందుకు గాను గులోచిని నిందించాడు. నా తండ్రిని తిరిగి బ్రతికించాల్సిన బాధ్యత నీదే అన్నాడు. అయితే బభ్రువాహనుడి ప్రశ్నకు గులోచి దగ్గర సమాధానం ఉండనే ఉంది. ఆవిడ దగ్గర ఉన్న మృత్యు సంజీవిని మణికి మృతదేహాలను బ్రతికించే శక్తి ఉంది. అమృత సంజీవిని మణిని అర్జునుడి శరీరం పైన ఉంచింది గులోచి. ఆ స్పర్శకు నిద్ర నుంచి మేలుకున్న వాడిలా అర్జునుడు చావు నుంచి మేలుకున్నాడు. అయితే అర్జునుడి అంతటి వాడు చావు నుండి బ్రతికి రావడానికి ఒక కారణం ఉందని చెప్పింది గులోచి. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు శిఖండిని అడ్డుపెట్టుకుని భీష్ముని సంహరించాడు కదా, అందుకని భీష్ముడి తల్లి గంగాదేవి అర్జునుడిని కన్న కొడుకు చేతిలోనే మరణించేదవు గాక అని శపించింది. అయితే ఆ శాపాన్ని నెరవేర్చేందుకే ఈ ఘట్టమంతా నడిచింది అని చెప్పుకొచ్చింది గులోచి. బభ్రువాహనుడి కథలు ప్రేమ నుండి మొదలుకొని యుద్ధం వరకు ఆసక్తికరమైన ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. అయితే వీరాది వీరుడు అయినటువంటి అర్జున పుత్ర బభ్రువాహనుడి మరియు అర్జునుని మధ్య యుద్ధం మీ అందరికీ తెలిసిందనే భావిస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.